వార్డు సచివాలయం ఉద్యోగులకు సంబంధించి డిపార్ట్మెంటల్ టెస్ట్ అనేవి ఎవరు రాయాలి, ఎవరు రాయని అవసరం లేదు, అలాగే ఎవరికి ఏ పేపర్ కోడ్స్ అనేవి చూద్దాం. అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి డిపార్ట్మెంటల్ టెస్ట్ పేపర్ కోడ్ 8 మరియు 10 ఉంటాయి. అలాగే ఎమ్యూనిటీస్ సెక్రటరీకి పేపర్ కోడ్ 8 మరియు 10 అనేవి ఉంటాయి. అలాగే ఎడ్యుకేషన్ మరియు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీకి పేపర్ కోడ్ 8 మరియు 10 అనే ఉంటాయి. అలాగే ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీకి పేపర్ కోడ్ 8 మరియు 10 అనే ఉంటుంది. మహిళా సంరక్షణ కార్యదర్శికి అనేవి డిపార్ట్మెంట్ టెస్ట్ అనేది లేదు. వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీకి పేపర్ కోడ్ 8 మరియు 10 ఉంటుంది. శానిటేషన్ మరియు ఎన్విరాన్మెంటల్ సెక్రటరీకి పేపర్ కోడ్ 8 మరియు 10 ఉంటుంది. అలాగే ఏఎన్ఎం కూడా ఇందులో ఉండదు. అయితే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సంబంధించి అప్పుడు సర్వీస్ రూల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అందులో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది జీవో ఎంఎస్ నెంబర్ 217 ప్రకారము ఎవరెవరు టెస్ట్ రాయాలనేది కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, అలాగే వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, అలాగే వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 2, వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీ గ్రేడ్ 2, వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ గ్రేడ్ 2, అలాగే వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 2 వాళ్ళని మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ టెస్ట్ అనేది చెప్పడం జరిగింది. అంటే ఎవ్రీ పర్సన్ అపాయింటెడ్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ ఎనీ కేటగిరీ షెల్ పాస్ ద ఫాలోయింగ్ టెస్ట్స్ విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ ప్రొబిషన్. ప్రొబిషన్ పీరియడ్లో ఖచ్చితంగా పాస్ అవ్వాలని చెప్పడం జరిగింది. అయితే ఇది అకౌంట్స్ టెస్ట్ ఫర్ సబార్డినేట్ ఆఫీసర్స్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2. అంటే అదే పేపర్ కోడ్ 8 మరియు 10 అనేవి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.